చంద్రబాబు ఇంటిని చుట్టుముట్టిన వరద జగన్ చెప్పిందే జరిగింది, ఊహించిందే జరిగింది. అమరావతిలోని కృష్ణా కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలకు వరద ముంపు పొంచి ఉందని తొలి నుంచి అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాకు తగినట్లుగానే ప్రస్తుతం కృష్ణా నదిలో వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేశారు. కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలకు వరద నీటి ఎఫెక్ట్ మొదలైంది. అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ వరద నీరు ప్రవాహం పెరిగింది. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేసి నీరు నివాసంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ను కింది అంతస్తులో ఉన్న సామాన్లను తరలిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిందే జరుగుతోంది. దీంతో ఇక ఇప్పుడు కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కృష్ణా నదీ తీరంలో ఉన్న చంద్రబాబు ఇంటికి వరద ముంపు బెరగ పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరకట్టతో పాటుగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగానే వరద ప్రవాహం కారణంగా కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపై ప్రభావం పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు వెంటనే ఆయన నివాసం చుట్టూ ఇసుక బస్తాలు వేస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కాన్వాయ్ను సైతం నివాసం నుంచి హ్యాపీ రిసార్ట్స్ కు తరలించారు. చంద్రబాబు నివాసంలోని కింది అంతస్తులో ఉన్న ముఖ్యమైన వస్తువులను సైతం మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లారు. చంద్రబాబు ఇక్కడ నివాసం ఉంటున్న సమయం నుంచి ఈ స్థాయిలో వరద నీరు రాకపోవడంతో ఇప్పటి వరకు ఈ సమస్య తలెత్తలేదు. ఇక ఇప్పుడు వరద కారణంగా అక్రమ నిర్మాణాలపైన వరద నీటి ప్రభావం పడింది. కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వారిని సిఆర్డీఏ అధికారులు హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నదికి అభిముఖంగా నివాసం ఉండాలనే కోరికతో చంద్రబాబు ఈ నివాసాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరింది. అదేవిధంగా చంద్రబాబు ఉపయోగించే వాకింగ్ ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది. అర్ధరాత్రి వరద ప్రవాహాన్ని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే 9 లారీల ఇసుకను తెప్పించారు. ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేస్తున్నారు. నివాసంలో ప్రతిరోజు కనిపించే మాజీ మంత్రి లోకేష్ కాన్వాయ్ తో పాటు ప్రైవేటు వాహనాలను కూడా మంగళగిరికి తరలించారు. ప్రస్తుతం ఆయన నివాసంలో కూలీలు నీరు లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నదీ భూగర్భంలో ఉన్న నిర్మాణం కావడంతో వరద మరింత ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఇతర నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసే చంద్రబాబు కుటుంబం ముందుగా హైదరాబాద్ వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజావేదికను కూల్చివేయడం పైన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వరద ప్రవాహం వస్తే ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ముంపు ఏర్పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ వేదికగా వివరించారు. అయితే జగన్ చెప్పిన విషయాలతో చంద్రబాబు ఏకీభవించినా తాను అధికారం మాత్రమే ఉంటున్నానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు చేతికి గాయం, విశ్రాంతి కారణంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు సైతం కరకట్ట నివాసంలో లేరు. దీన్ని బట్టి వారు ముందుగానే ఈ పరిస్థితి అంచనా వేశారా అనే చర్చ మొదలైంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో యజమానులు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తారు, ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది.